వరంగల్ జిల్లా గీసుకొండ మండలంలోని గొర్రెకుంటలో 2 రోజుల క్రితం బావిలోని 9 మృతదేహాలు కనిపించాయి. ఒకే కుటుంబానికి చెందిన 7 మృతదేహాలతో పాటుగా మరో 2 మృతదేహాలు కూడా బావిలో కనిపించడంతో పోలీసులు ఈ కేసును ఛాలెంజింగ్గా తీసుకున్నారు. వెస్ట్ బెంగాల్ నుంచి వచ్చిన మక్సూద్ కుటుంబం గొర్రెలకుంటలో నివసిస్తుంది. ఈ కుటుంబంతో పరిచయం ఉన్న నిందితుడు తన బీహార్ స్నేహితులతో కలిసి ఈ హత్యకు పాల్పడ్డాడు. మక్సూద్ కుటుంబానికి నిద్రమాత్రలు ఇచ్చి వారు నిద్రపోయిన తర్వాత బావిలో పడేశాడు. మరణించిన 9 మంది మృతదేహాలను పోస్టుమార్టం చేయగా అందులో 7 మంది ఊపిరితిత్తుల్లో నీరు చేరినట్లు గుర్తించారు. అంటే వాళ్ళు బ్రతికుండగానే బావిలోకి నెట్టేశాడు. ఇది అలా ఉంటే మిగతా 2 మాత్రం చనిపోయిన తర్వాత వాళ్ళను బావిలో వేసినట్లుగా తెలుస్తుంది. ఈ కేసుతో సంబంధం ఉన్న వ్యక్తిని అదుపులోకి తీసుకొని పోలీసులు విచారించగా నేరం అంగీకరించినట్లు పోలీసులు చెబుతున్నారు. ఎందుకు చంపావు అని పోలీసులు అడిగితే మొత్తం కథ బయటకు వచ్చింది. చివరికి తెలంగాణలో సంచలనం సృష్టించిన గొర్రెలకుంట 9 హత్యల కేసులో పోలీసులు ఛేదించారు. బీహార్కు చెందిన సంజయ్ కుమార్ అనే వ్యక్తే వారందరినీ చంపేశాడని పోలీసులు దర్యాప్తులో తేలింది. ఒక హత్యను కప్పిపుచ్చుకునేందుకు మరో 9 హత్యలను చేశాడని వరంగల్ సిపి తెలిపారు. నిద్రమాత్రలు ఇచ్చిన తర్వాత గోని సంచుల్లో కట్టి ఒక్కొక్కరిగా బావిలో విసిరేశాడని చెప్పారు. అతడు మొత్తం 10 హత్యలు చేసినట్లు వెల్లడించారు. సోమవారం మధ్యాహ్నం నిందితుడు సంజయ్ కుమార్ని అరెస్టు చేసినట్లు వివరించారు. పోలీసుల మాటల ప్రకారం గిన్నీ గౌడెన్ ఓనర్ కంప్లైంట్ చేయడంతో గీసుగూడ పిఎస్లో 21న కేసు నమోదు చేశారు. ఆ రోజు బావిలో నుంచి 4 శవాలు లభించాయి. ఆ శవాలు మక్సూద్వి, భార్య నిషా, కూతురు బుస్రా మరియు మనవడు. ఆ శవాలను మార్చి 21వ తేదీన స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత రోజు బావిలో నీటిని తోడిన తర్వాత మక్సూద్ కుమారులు షాబాజ్ సాహెల్తో పాటు బీహార్కు చెందిన వలస కార్మికులు శ్యామ్, శ్రీరామ్, త్రిపురకు చెందిన షకీల్ మృతదేహాలు కూడా దొరికాయి. దీనిపై 6 బృందాలను ఏర్పాటు చేసి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. టాస్క్ ఫోర్స్, సిసిఎస్, క్లూస్ టీములు కలిసి ఈ కేసును ఛేదించారు. మక్సూద్ ఫ్యామిలీలో 6 ఉన్నారు. మక్సూద్, ఆయన భార్య గోని సంచుల ఫ్యాక్టరీలో పనిచేస్తారు. గతంలో ఒక ఫ్యాక్టరీలో పనిచేస్తున్న సమయంలో బీహార్కు చెందిన సంజయ్ పరిచయం అయ్యాడు. ఆ తర్వాత కొంతకాలానికి మక్సూద్ భార్య అక్క కూతురు రఫికా 3 పిల్లలను తీసుకుని వెస్ట్ బెంగాల్ నుంచి వరంగల్కు వచ్చింది. మక్సూద్ సహకారంతో ఆ గోను ఫ్యాక్టరీలోనే పనిచేసింది. రఫికా వారందరికీ భోజనం వండి పెట్టేది. అలా రఫికా సంజయ్ల మధ్య పరిచయం కూడా పెరిగింది. అది ప్రేమగా కూడా మారింది. ఆ తర్వాత 3 పిల్లలతో కలిసి రఫికా సంజయ్ జీవనం సాగించారు. అయితే రఫికా కూతురుతో సంజయ్ కుమార్ యాదవ్ అసభ్యంగా ప్రవర్తించడంతో రఫికా గొడవ పెట్టుకుంది. నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పి కూతురుతో ఇలా చేస్తావా అని వాగ్వాదానికి దిగింది. సరే, నిన్నే పెళ్లి చేసుకుంటానని చెప్పి వెస్ట్ బెంగాల్ వెళ్ళాక పెద్దలతో మాట్లాడదామని రఫికాతో సంజయ్ చెప్పాడు. మార్చి 7న గరీబ్ రథ్ ఎక్స్ప్రెస్లో ఆమెను తీసుకువెళ్ళాడు. ఆ తర్వాత మజ్జిగ ప్యాకెట్లో నిద్రమాత్రలు కలిపాడు. రఫికా మెడకు చున్నీని బిగించి ట్రైన్ నుంచి బయటకు తోసేసి చంపేశాడు. ఆ తర్వాత రఫికా కనిపించకపోయేసరికి మక్సూద్ భార్య సంజయ్ని ప్రశ్నించింది. మా అక్క కూతురు ఎక్కడ ఉంది అని అడిగింది. ఆమె ఊరికి వెళ్ళిపోయిందని నమ్మించే ప్రయత్నం కూడా చేశాడు. ఏం జరిగిందో చెప్పకపోతే పోలీసులకు చెప్తామని బెదిరించడంతో సంజయ్ వారి హత్యకు ప్లాన్ చేశాడు. మే 16 నుంచి రోజు మక్సూద్ ఇంటికి వెళ్ళాడు. చుట్టుపక్కల పరిసరాలను పరిశీలించి స్కెచ్ వేశాడు. 21వ తేదీ తర్వాత మక్సూద్ పెద్ద కుమారుడు బర్త్డే. ఆ రోజునే హత్యకు కుట్ర చేశాడు. మే 18న స్లీపింగ్ పిల్స్ కొనుక్కున్నాడు. సమయం చూసి వారి వంటగదిలోకి ప్రవేశించి వారి వంట పాత్రల్లో ఆ మందును కలిపేశాడు. దాన్ని సేవించిన తర్వాత అందరూ మత్తులో ఉండిపోయారు. ఆ తర్వాత ఒక్కొక్కరిని గోని సంచిలో కట్టి బావిలో పడేశారు. రాత్రి 12 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు బావిలో వేశాడు. రఫికా హత్యను కప్పుపుచ్చుకునేందుకు ఇలా మరో 9 మందిని చంపేశాడు సంజయ్. సీసీటీవీ ఫుటేజ్, ఫోన్ కాల్స్ ఆధారంగా పోలీసులు ఈ కేసును ఛేదించారు. చూశారు కదా ఫ్రెండ్స్, వరంగల్ మర్డర్ మిస్టరీ. ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేసి షేర్ చేయండి. మరింత ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. రేపు సరికొత్త వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాను.